హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన కర్రీ చికెన్, చాలా బాగుంది కదా. దీని ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులోకి ఇలా దాల్చిన చెక్కలు, జీలకర్ర వేసుకోవాలి. అందుకైన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉల్లిపాయల ముక్కలు, గారెలు ఇవ్వాలి. వ్యాగన్ ఇవ్వాలి. ఇవి ఉల్లిపాయలు వేగిపోయినాయి, ఇందులో నుంచి చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. పసుపు, అండ్ 1 లెమన్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి చాలు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అది మర్చిపోకండి. కారం, జీరా పొడి, ధనియా పొడి, కొంచెం గరం మసాలా, మిక్స్ చేసుకోవాలి. ఇది మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా ఆయిల్ పైకి ఎలా వచ్చిందో, అంటే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇందులో ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం
ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలండి. చూసారా ఆయిల్ కూడా పైకి వచ్చింది చక్కగా. ముక్క కూడా చూసినట్టయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, వాసన ఉందండి, నోట్లో నీళ్ళు ఉరుకున్నాయి అంతే. చక్కని గ్రేవీతో చాలా బాగుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్ కొత్తిమీరతో టచింగ్ ఇచ్చేస్తాను. ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో చికెన్ మసాలాను కూడా అలా పైపైన చల్లుకుంటూ ఉంటుందండి. ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు వంట నచ్చిందా అయితే కామెంట్ చేయండి.